దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి బంగారు తెలంగాణగా మార్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు గారు కాకతీ యూనివర్సిటీ నుంచి వెళ్ళి అందించిన సేవలేంటి అందించిన సలహాలు ఏంటి సూచనలు ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారి సతీమణి ప్రొఫెసర్ రేవతి గారి మాటల్లో విందాం బియ్యాల జనార్దన్ రావు గారి పాత్ర తెలంగాణ ఉద్యమంలో చాలా ఉందండి జయశంకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ చర్చలు ఇంకా ఇంకా పాపిరెడ్డి గారు సీతారామరావు ఇట్లన్నీ వరంగల్లో చాలా ఒక గ్రూప్ కనితారు యాక్చువల్లీ ఉస్మానియా కన్నా కూడా వరంగలే ముందుండేది ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు పెడితే ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయి ఏం చేయాల్సి ఉంటుంది అనేది ఆ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అనేటువంటి దాంట్లో ఒక వ్యాసం ఉంది అది చాలా బాగుంది యాక్చువల్లీ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కోబోతాడు అనేటువంటిది కూడా సరే ఆ ఆలోచన వచ్చిన తర్వాత సంప్రదింపులు అవన్నీ జరిగిన రెండు వేల ఒకటిలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అసలు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి రాజీనామా లెటర్ని డ్రాఫ్ట్ చేసింది తనే జలదృశ్యంలో ఉండి రాజీనామా లెటర్ని అందుకనే ఎప్పుడు అనేది ఎందుకు ఇంత మమేకమై ఇంత తిరిగి పనిచేస్తా చేస్తున్నారు అని నేను అడిగినప్పుడు కూడా నేను రాజీనామా పత్రం రాసిన అది నా బాధ్యత కాబట్టి దాన్ని అది ఒక కొలిక్ వచ్చే వరకు రాజకీయ పార్టీగా ఉండేంత వరకు నా కాంట్రిబ్యూషన్ నా సహకారం అనేటువంటిది అందించాలి లేకపోతే అది ఉండదు అంటే ఒక మారల్ రెస్పాన్సిబిలిటీలుగా ఫీల్ అయింది అనమాట సో అట్లా జలదృశ్యంలో ఆనాడు ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి ఫౌండర్ మెంబర్ ఫౌండేషన్లో ఉన్నాడు పునాదిరాళ్లలో ఒకరిగా ఉన్నాడు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది కాయిన్ చేసింది కూడా తనే ఈ మూడు ట్యాగ్లైన్ అయింది అది ఉద్యమానికే లైన్ అయింది ఈ మూడు రంగాలలో ఉండేటువంటి వివక్ష జరిగింది నీళ్లు నిధులు ఇవాళ ఎవరిని అడిగినా కూడా ఇదే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంటే ఇటు ఆ మూడు మాటలలో ముక్కలలోనే మొత్తము అర్థం వచ్చేస్తుంది అన్నట్టు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం జరి అర్థం వచ్చేస్తుంది ఈ మూడు ముక్కల్లో మూడుకి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ ఇవాళ మాట్లాడుకుంటారు నిధులలో ఏం జరిగింది నీళ్ళల్లో ఏం జరిగింది నియామకాలలో ఏం జరిగింది అనేది మళ్ళీ ఏ విధమైనటువంటి అచీవ్ సో అట్లా తను అంటే మొత్తము అసలు ఆ తన ఆలోచన విధానంతో మేధస్తోటి కొన్ని ఇట్లాంటివి కాయిన్ చేయడము చాలా ఒక ప్రాస యాసతోటి మాట్లాడేది తర్వాత ఆకట్టుకునేటువంటి ఇదిగా ఆ పొలిటికల్ పంచ్ అనేటువంటిది ఉండేది అంటే కేవలము స్టాటిస్టిక్స్ చెప్తూ అట్లా అన్ని కాకుండా పొలిటికల్గా ఎట్లా జరుగుతుంది అనేది దాంతో చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండేది అన్నమాట ఒక వక్తగా చాలా మంచి పేరు పార్టీ ఏర్పడినప్పుడు జరిగినటువంటి పెద్ద సభలు ఉన్నాయి హన్మకొండల జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద సభ కేసీఆర్ గారు రాకముందు లార్జ్ క్రౌడ్స్ను అడ్రస్ చేయడము మీటింగ్లలో సో ఇవన్నీ చాలా మమేకమై ఒక ప్యాషన్ తోటి చేయడంలో తన తనంతి ఫర్గాట్ హిమ్సెల్ఫ్ తన హెల్త్ ఇది అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఆ ప్యాషన్తో పనిచేసే మనిషికి ఇంకా ఏమీ ఉండవు ఆలోచనలు ఉండవు దినము రాత్రి అదే ఉంటుంది సో అట్లా పనిచేయడం అనేది బాగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయింది హార్ట్ ప్రాబ్లం అయింది సో అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వచ్చినారు తర్వాత యాత్రలో మొత్తం అక్కడి వరకు పద్మాక్షి గుట్ట వరకు కూడా కేసీఆర్ గారు ఉన్నారు వెంబడి తర్వాత కూడా కేసీఆర్ గారు ఇంటికి వచ్చేది నన్ను కూడా ఒక ఒక సందర్భంలో పోటీ చేయమని టికెట్ ఇస్తామని అన్నారు కానీ నాకు రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేదు అని అంటే తెలంగాణ మూడు తరాలని కూడా అంటారు కాళోజీ జయశంకర్ జయశ జనార్దన్ రావు అని సరే కాళోజీ గారిది పక్కన పెడితే వీళ్ళిద్దరు బాగా మలిదశ ఉద్యమంలో బాగా కీలకంగా పనిచేసినారు కొత్తపల్లి జయశంకర్ గారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ కాకితీయ యూనివర్సిటీ తర్వాత జనార్దన్ ఇద్దరు కూడా చాలా దగ్గరైనారు ఒక విధంగా ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సంబంధ సంబంధమే వాళ్ళు ఇద్దరిని దగ్గర చేసింది జయశంకర్ గారు మొదటి నుంచి ఉన్నారు ఇంకా జనార్దన్ తర్వాత ఆదివాసుల నుండి తెలంగాణకు తను జయశంకర్ గారేమో మొదటి నుంచి తన అనుభవంలో నుంచి తెలంగాణ ఉద్యమంలోకి అందులోనే ఉన్నారు అందులో నుంచే వచ్చారు జనార్దన్కి కూడా ఎక్కడ వచ్చింది అంటే ఆదివాసుల భూమి అన్యాక్రాంతము ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు భూములు ఎట్లా తీసుకున్నారు అనేటువంటి దాని నుండి తెలంగాణ అంశానికి వచ్చినాడు సో ఆ పర్స్పెక్టివ్ నుండి తెలంగాణకు చూసి మొత్తం రా ప్రాంతాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి దానికి ఒక పొలిటికల్ యాంగిల్ ఇవ్వడం అనేటువంటి జనార్దన్ చేశాడు జయశంకర్ సార్ చాలా స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేసి చేసి ఎట్లా వివక్ష జరిగింది అనేటువంటిది చెప్పినప్పటికీ జనార్దన్ మోర్ పొలిటికల్ పార్టీస్లో ఏం జరుగుతుంది తర్వాత అనైక్యత ఎట్లుంది ఉంది అనేటువంటి సో ఇద్దరు కూడా you yep. తెలంగాణ సమస్యను చెప్పినప్పటికీ భిన్న కోణాల నుంచి చెప్పిన ఇద్దరి కాంబినేషన్ చాలా అసలు అమెరికా వెళ్ళి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో అన్ని సిటీస్లో మాట్లాడినప్పుడు చాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడో సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ విని చాలా మెచ్చుకున్నారు అంటే మొద మొట్టమొదటిసారి వాళ్ళకి ఇన్ని విషయాలు తెలిసినాయి డెవలప్మెంట్స్ అనేటువంటి ఏ విధంగా చూడాలి ఎట్లా ఉన్నాయి అనేటువంటిది సో అట్లా కాంబినేషన్ అనేటువంటిది చాలా వాళ్ళ ఎఫెక్టివ్గా పనిచేసింది వీళ్ళతో పాటు ఇంకా గ్రూప్ కూడా తయారైంది ఇంకా అందరిలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ తర్వాత వాళ్ళందరూ విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మీటింగ్స్లకు వెళ్ళడము భావవ్యాప్తి చేయడము చెప్పడము రాయడము రాయడము అందరు చేయకపోయినా జనాతను రాసేది కూడా తను మాట్లాడడమే కాదు రాసేది కూడా సో ఆ రాతలు మాటలు రెండు రెండు చేసేది అది అరుదుగా కనబడుతుంది ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు మనకు రాయడానికి టైం ఉండదు కానీ రా రాసేది తను సో అట్లా బాగా కాంట్రిబ్యూట్ చేసిండు జనార్దన్ అయితే ఇంకా అసలు తనకి ఏం జరుగుతుందనేది తెలియకుండానే వెళ్ళిపోయినాడు కానీ పార్టీ ఏర్పడ్డది అనేది ఒకటి పాజిటివ్ అంశం తనకి తెలుసు తను కాంట్రిబ్యూషన్ చేసిండు అనేటువంటిది జయశంకర్ సార్ ఇంకా తర్వాత జయశంకర్ సార్ కూడా చాలా షాక్ గురైనప్పుడు తర్వాత ఆయన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇంకొక ట్రాజెడీ జయశంకర్ సార్ కూడా క్యాన్సర్ బారిన పడడం రెండు వేల పదకొండులో చనిపోవడం రాష్ట్రాన్ని చూడలేకపోవడం అనేది అది ముఖ్యంగా ఉంది ఇద్దరూ చూడలేదు అయితే జయశంకర్ గారు ఈ ట్రస్ట్ కార్యకలాపాలలో ఉన్నప్పుడు తర్వాత మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ కాంటాక్స్లో ఒక మీటింగ్ పెట్టినాం సార్ ఒక సెమినార్ పెట్టినాం సెమినార్ పెట్టి వివిధ రంగాల నుంచి నిపుణులను శ్రీధర్ పాండేను తర్వాత మాడభూషి శ్రీధర్ను తర్వాత విఠల్ ఒక్కొక్క అంశం మీద అందరిని మాట్లాడి వాళ్ళ వ్యాసాలు అనేటువంటివి ఒక సంకలనం లాగా తీసుకొచ్చినాం సో శ్రీకృష్ణ కమిటీ నివేదిక శ్రీకృష్ణ కమిటీ సందర్భంలో అట్లాంటి వాటి అన్నిటి కార్యక్రమాల్లో సార్ యాక్టివ్ సార్ పార్టిసిపేట్ చేసేది తర్వాత ఉండేది అంత జయశంకర్ గారు అయితే సార్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు జనార్దన్ అధ్యాపకుడు ఒక విధంగా అంటే డైరెక్ట్గా స్టూడెంట్ కాదు కానీ చాలా యాక్టివ్గా ఒక మమేకమై ప్యాషన్తో పనిచేసినటువంటి వాళ్ళలో ఇంకెవరిని నేను చూడలేదు జనార్దంలో ఉన్నటువంటి గుణము అంటే ఆ రకంగా ప్యాషన్తో తెలంగాణ పట్ల పనిచేయడం అనేటువంటిది నేను ఇంకా ఎవరి ఎవరిలోనూ చూడలేదు ఇది జనార్ద ఇది యువతరానికి ఒక ఒక స్ఫూర్తిగా ఉంటుంది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేటువంటిది సార్ ఆ తెలంగాణ మట్టి మలిచిన మనీషిలో చూస్తే సార్ రాసినటువంటి వాక్యాలు మనకు కనబడతాయి కేసీఆర్ గారు కూడా జనార్దన్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది బాగా మెచ్చుకునేవారు